యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగే అన్నయ్య, మీ మరదల్ని పమ్మిగాండి కూడా తీసుకొస్తాను, ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది, అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్యా, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిల్లే కదా భయ్యా. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయుళ్ళు ఉన్నారా సార్? ఏంటా, ఏంటి ఎత్తుక్కుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళా? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తామేంటి, బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి, నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చావు దెబ్బకుంటా వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ, నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోరున ఏడ్చింది. ఆలోచించాను, వాళ్ళ కర్కోటకులు, నువ్వా ముక్కుపచ్చలారని పసిబిడ్డవి, వాళ్ళ మధ్యకి నిన్ను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి నేను రెడీ. ఈ వెంకీగాడి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం, ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు, మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను, అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతాను. అవేం మాటలు, డాడీ ఫస్ట్ టైం మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? చెప్పమంటారా? అక్కర్లేదు. అయితే పదండి, దుర్మూర్తం వచ్చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కాదయ్యా, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. ఆ మహానుభావుడి బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా. చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి, నాకే సలహాలు ఇస్తాను. భైరాగి, వీడికి ఇదే ఆఖరి మాట కావాలా? ఏమిరా, అప్పుడే తెల్లారిందే. కోపడకు బావా, నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం. అవును సార్. ఏం చేసినారు? ట్యాక్సీలో నీకు 20 లక్షలు సేవ్ చేశాం బావా. 20 లక్షలు మిగిలించినావా? చాలా మంచి పని చేసినావురా బావా. మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నావు, గుర్తుందే? గుర్తులేకేమిరా, అట్టే వదులే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. రామానుజం దాదాపు 40 ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాడయ్యా. అనాథాశ్రమం గురించి రాయలేదేమ్రా? అనాథాశ్రమం అదేరా, జరుగులు దీనిలో పెట్టిమే. అట్నా నాకు తెలియదే. నాకు తెలియదు సార్. గబ్బోడా, ఇప్పుడు దాంట్లో 1000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం. 2 పూట్ల అన్నము, చారు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు. బావా, ఇప్పుడు నువ్వు నాకంటికి మేల్ మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు. ఇంత చేస్తానం కదా, దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు. కాదు, కమ్సేకం 2 కోట్ల దాకా అవుతుంది. ఏంటా మనం అవుతుంది సార్? కదా, ఆశ్రమం పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి? ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఇందాక ఉందన్నావు కాగితం మీద ఉంటాది. పీయూసీ చదువుకున్నావు, నాకు వచ్చే తాట్స్ నీకు రాలేమి. నీలా ఆలోచించడానికి నీ కంత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు. ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకిచ్చి పెళ్లి చేశాము. అక్కతో పాటు ఆవును దొడుకుని నేను వచ్చాను. ఆవును దొడ్లో కట్టేశావు, నన్ను ఇంట్లో కట్టేశావు. అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది, తర్వాత అక్కడిపోయింది, నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చి నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను. కానీ నాకు తెలియదేమిటా, పిండారుడుకుని తినే చండారుడా, ఇస్తురాకులు కడుక్కుని దాచుకునే ఇదం తక్కువ వెదవా, గేదె కొమ్ములు తీసేసట ఆ ఫేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రసాదవా సార్?
గంగిగోవులాంటి నాలో గౌడిగేదులాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? 40 ఏళ్ళ నరకం రా మనుషు, ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా. ఇది నీకు తప్ప. సారీ సార్, పూజ అనుకోని. ఏమనుకోవటం? ఇక్కడ మెలకుగా ఉన్నోళ్ళే మర్డర్ చేస్తారు, ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తావు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను పూజతో 7 అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి. అలాగే ప్రసాద్ గారు, ఏంటి ఈ సీసా పెంకులు? ఏంటండి ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు? అవి పగల కొట్టి బాంబులో పెడతారు. ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు? బాబు ఆయన ఏమే చేస్తారు? ఏంటండి పొగలొస్తున్నాయి? సాంబారా? సాంబార్ కదా సారా, నాటు సారా. స్మెల్ తెలియటం లేదా? అవును బాబు. వాడేంటి సార్ సింగిల్ హ్యాండ్ కత్తి? చూడకాయ బాబు, వాడి కోపం ఎక్కువ. ఒకసారి కత్తి నిరుతుంటే 2 చేయడం వచ్చిందని వాడు చేయి వాడే నరుకున్నాడు. రండి ప్రసాద్ గారు, ఇక్కడ ఎవరు మామూలు వాళ్ళు ఉండరా? ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు, ఉండలేరు కూడా. అటు చూడు, జమ్మలమడుగు జనార్దన్ 50 మర్డర్లు చేశాడు. అమ్మో, ఇటు చూడు, వీడు రాజంపేట రవి, ఊచకోత స్పెషలిస్ట్. మనుషుల రక్తాన్ని నీళ్లు దాని తాగేస్తాయి. పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి. తేడా వస్తే 2 కాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడు, స్పాంటేనియస్ గా ఎదుస్తాయి చెప్పి. మీరు చూడండి నా స్టైల్ అన్నయ్యా. ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు? ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద. ఇంతకీ ఇతనెవరు? ఈయన పేరు ప్రణీత్. నమస్కారం అండి. నమస్కారం. యూరప్ లో ఉంటారు. నీకే తిండి దండగనుకుంటే నీకు ఇంకొక డోలా? అయ్యో మావయ్య, ఈయన కొన్ని 1000 కోట్లకు అధిపతి తెలుసా? ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు, దానికి లోకల్ పార్ట్నర్ కావాలి. పెట్టుబడి అయింది, పెత్తనం పార్ట్నర్ది. మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా. మరి ఆ అభిని నుంచో పెట్టి మాట్లాడతావేవిరా? రబీదా కూర్చో. ఏమబ్బా ఇంత సిన్ని పెట్టి తెచ్చుకున్నావు? పెట్టి పైకి వెళ్ళి. మర్యాద డబ్బున్నడని ఇంతకీ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు? ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు, ఏమంటారు? చాలా మంచి ఆలోచన. ఇంతకీ మీ దేవురు బాబు? ఊరా అండి. తాడిపత్రి. తాడిపత్రి? తాడిపత్రి అంటే అది మా ఊరు. అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు, తెలంగాణ తాడిపత్రి. ఏం బాబు? ఓ, నేను చెప్పేది అదే. అది మా మేనమామ గారి ఊరు, నేను ఆడనే పెరిగా. తాడిపత్రిలో మీ ఇల్లెక్కడ? ఇల్లా అండి. గుడి ఉంది కదండి. ఉంది. దాని పక్కన శర్మగారిల్లు. అయితే శర్మగారింటి పక్కన ఆనందరావు గారిల్లు. ఆనందరావు తెలుసనమాట. అయితే ఆనందరావు ఇంటికి 7 ఇల్లు అవతల. ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి 7 అవర్స్ గ్యాప్ ఉంది. జస్ట్ 7 అవర్స్. అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసన్నమాట? ఎందుకు తెలీదు, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు. ఫోన్ చేస్తాను. ఇప్పుడు వద్దులేనాయ్ బాబు, బాగా టైర్ అయిపోయాడు. అవును అంకుల్, జెట్ లాగ్. ఎంతసేపు బాబు? 1 నిమిషం. ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు. వాడితో తర్వాత మాట్లాడుకుందాం. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. అది కరెక్ట్ భయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. పోయి పోయి, అలసిపోయినట్టు ఉన్నారు. రెస్ట్ తీసుకోండి. వస్తాం తమ్ముడు. అవును, మీ పేరు ఏంటి? తర్వాత చెప్తారులే. రండి ప్రణీత్ బాబు. ప్రామాణికం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నాను అన్నావా? నీకు నిజంగా అనిపిస్తుంది? అబ్బే నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటండి, ఏ ఊరు దొరకటే తాడిపత్తి పేరు ఎందుకు చెప్పావు? ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి, నాకెందు చెప్తే చెప్పావు. ఆనందరావు అంకుల్ అని ఎందుకన్నావు? ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా? నా ప్రశ్నకు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి. నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు. ఐడియాతో చెప్పావు, ఎయిర్టెల్తో చెప్పావు, వాళ్ళకి ఎందుకయ్యా? ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం. అన్ని అప్సకర్లు మాటలు మీరు ఏం జరగలేదండి. సర్లేండి. ఏ సర్లే, పదండి. అదేంటండి పూజ అలా చూస్తుంది? ఇంకెలా చూడాలి? చాలా గ్యాప్ తర్వాత కాబోయ్ భర్త వచ్చాడు, ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి? అమ్మాయికి 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా? ఓ కరెక్ట్. సరే పదండి, వెళ్దాం. నువ్వు ఎక్కడికి? పూజ దగ్గరికి. నువ్వు గదిలోకి రాకూడదు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓ అమ్మా పూజ, నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావే.
ఏం చేయనమ్మా, భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఆంజనేయుడా? వాడంటే కొన్ని తక్కుటమారాలు తెలుసునుడు, పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా. అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా? చెప్దామని అనుకున్నానమ్మా, సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు. ఏం చేయాలో తెలియక వాడిని నేర్చుకుని వచ్చేసా. ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికీ పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు? ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా, ఇప్పుడు చెప్పేది ఏదో 4 రోజులు అయి చెప్తాం. ఈలోపు భద్రతో నీకు పెళ్లి అయిపోయింది అనుకో, నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. కానీ కానీ లేదు గీని లేదమ్మా, ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరిచి చెప్పుకుంటాను కదా, సరేనా? సరే. సరే అంటే కాదమ్మా, వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి. అంటే వెళ్ళి వాటేసుకోవాలా? వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటి? ఏం లేదమ్మా, వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను, రా చెప్తా. చూసావు బాబు, నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో. ఇదంతా నాటకం అని నాకు తెలుసు. నేను యూరోప్ రావడం, అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం, ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాటకం. మనం జస్ట్ పాత్రధారులు అంతే. మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టే ఇదంతా జరిగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మనం కంగారు పడకూడదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు హ్యాపీగా ఉండండి, ఏదో ఒకసారి నవ్వండి, ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి. రండి ప్రసాద్ గారు, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, రండి. చూసారు ప్రసాద్ గారు ఎంత డల్ గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో. అవునయ్యా, ఇంకేతంటావు? దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. లవ్ లవ్. అయ్యా ఆనందరావు గారు వచ్చినారు. రమ్మన్నారండి, మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేండి. అయితే పదండి పదండి బాబు. ప్రణీత్ ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. మై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు, కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా, ఏంట్రా సంగతులు? ఏం లే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. ఘటన ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను, బాగున్నారు అంకుల్? మంచిగున్నా గానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానే నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి, ఎలా చెప్పనండి? నేను చెప్పను, నేను చెప్పను. ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు, ఏమంటారు? నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది, అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం, మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో. ఇది బాగుండాలి. రై అబ్బిన్ దొలకపోయి అమ్మలు తాగించిరా, పో బాగుంటా, తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా, అది మోగుతాను చూడు. ఒరే సంగలరాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేశావులే. ఇదే మీ దుచ్చిరాకు, ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు, ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అయిన తర్వాత బోళ్ళని నిక్కు నెమ్మలు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు? నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా,
నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకునేట్టు కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నిలసక్కు పెదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు వేసినట్టు అలా అవుతానండి. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుతులో పెరిగే బుర్ర పెరగలేదంటారా, బుర్ర తొక్కువెదవా, సన్నాసేదవా, నవ్వుతావేంటరా. నేను తిట్టేదే ప్రసాద్ గాని కాదు నన్న. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరమంటారా, అడుగుతావా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి, కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా, వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులు ఉండాలా? అది కాదు నాన్న, ఇవాళ ఒక రోజు నాన్ వెజ్. అదేంటండి, భద్రపాల కోపంగా వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో. ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి ఇవాళ కార్తీక సోమవారం, పూజ చేసుకుని భర్తతో కలిసి పూజేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేం అర్థం కావా. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో, అమ్మని తిడతాడా దరిద్రుడు. ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోంచేస్తాడు. షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మాత్రం మండిపోతాంది. ఏడ్సాకు, సత్తిగాడు మిలిటరీ ఒకటి పోయినాడు కదా, యాదవ్ దేశాలే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచం నేలకేసుకొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్, అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే ఎవరు ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. చూడరా మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్ అంటున్నాడు, మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి, ఉంటాను. మొత్తం గబ్బు లేపినావు, ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోళ ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచించు. ఫోటో తినిపిస్తున్నారు. ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్ ఎందుంటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమాభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశా. నువ్వు జాంకులు అయ్యప్పకు ఫోన్ చేయకు, ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి, తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను. థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది, అక్కడ భార్య భర్తలు పోంచేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయనప్పుడు టైంకి వచ్చేస్తాడు, ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే, తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీ గారు కట్టం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు, తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపికపట్టమ్మా, మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా, ఏం పని అబ్బా? ముందు మనం పని చూసుకుందాం సార్. తప్పుకో బావా, ఇస్తే తప్పుకుంటా. ఏంటి బావా అసహ్యంగా, తప్పుకో. అసహ్యమేంటి, నీ బాబాయ్ మొగడే కదా. వదిలు బావా, వదిలు బావా. దరిద్రుడు. మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు, వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఓ 4 రోజులు ఓపిక పట్టండి, యదవని లెఫ్ట్ లెగ్ తందాం.
ప్రసాద్ గాడేమో ఇతన్ని లెప్టలకుతో తంతానన్నాడు, ఇతనేమో భద్రప్ప లెప్టలకుతో తంతానంటున్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎవరు రైట్లకు చూచేట్లేదు సార్. నీ పిండా కూడా అది కాదు. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతుంది. చిన్న క్లూ దొరికితే ఆటాడిచ్చేస్తాడ్రా. దొరికింది. కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అడతాం. ఏమలుడు అది ఏంది బావా? ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే. ఏది ఈ ఫోన్లో అవు అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రా అది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఏం రామరాజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం? వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అవుట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏంరా మనజం? అంతే సార్. హలో, తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండా. కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆనందరావు ఆవేశపడాకు. యాదారి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీతిని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకిల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకిల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లా లేదేంటి? ఏం వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడడం ఏంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్? చెప్తాను గానీ పక్కన ఎదవలు లేరు కదా. ఏ ఎదవలు అంకిల్? వాళ్లే, ఆ చెంగల్ రైడ్ గడు, ఆడి మామ. పెద్దవాళ్ళు పాపం కదా అంకిల్? పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్. ఇంకా వాళ్ళ మామ పాపిస్తేదవా? పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లల్లో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, చెంగల్ రాయుడి మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా, కాళ్ళు చేతులు చేసానే అనుకునేవో. పెట్టే ఫోన్. బావా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొరి పెట్టని చూసావా? రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయింది. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పనిచేస్తాను ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్. కాదండి, మనం ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా. థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తి అవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేవచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపల మనం వేసేయచ్చు. పేపర్లు వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచులు మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా ఎవరు రాదే. నేను మనీ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. నేను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని.
తెలిసిన తెలిపోతా అండి. వెనకాలరా. నిద్రపోయకుండా ఈ టైంలో అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తప్పేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు, పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. నిలబాయ్, చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం. వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదు అంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండ్ ఇట్టేస్తా. అమ్మో అయ్యో అబ్బో, అయ్యో నేను ఎట్టి వెళ్ళి తడి చూస్తుంది ఏంటి? అయ్యో అమ్మో, చెప్తా ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చండి. ఎలా వస్తారా? వదిలితే రావడానికి వంకికే ఫోన్ చేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. ఎవరది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదల వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి, రే లేరా. లే ఏంటి నానా, తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురుకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేమండి, మాట్లాడకుండా పో. కొడతామండి, పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా, మందేమన్నా ఎక్కువైనాదా? పో. ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తావా వాడేందుకుంటే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే, ముందు పూజ ఎక్కడుందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేనుటెళ్తా. పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కు దిగి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో అంటే పైకి లాగబోయా. ఇలా చేయమండి, చేయమండి. అజయ్ కూడా, అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను.
ఈ బ్యాండ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ముందు లేకుంటే మీ వెనకాలుతారు ఏంటండి? సీస పెంకులు సరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కొన్ని కూర్చోండి. నేను నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే నీకెందుకు సరే ఇలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చొచ్చి గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీదకి ఎందుకు వెళ్ళారండి? కర్మకాలి వెళ్ళానే వెళ్ళు.